ఈరోజు లోకములో క్రైస్తవ విశ్వాసి తన విశ్వాసమును బట్టి తాను నిరీక్షణ కలిగిన వాడయ్యుండి ఏ లోకపరమైన పోరాటములు అనేకమైనవి ఎదుర్కొనొచ్చు ఉన్నను సంక్షోభముల నడుమ అతడు పయనించచ్చు ఉన్నను వ్యాధి బారిన అతడు పడి ఉన్నను భారములను తన బుచ్చిమి మీద నెత్తుకోవలసి ఉన్నను అతడు ధైర్యముగా ఆనందముగా చింత లేకుండా నడుచునగల కారణం ఏమిటి అంటే దేవునితో కట్టబడి ఉన్నాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వారైనా మీరందరూ కూడా దేవునితో కట్టబడిన వారై ఉన్నారు ఎంతగానగా ఎన్నటికీ కూడా వేరు చేయ బడనేరకుండా దేవునితో మీరు కట్టబడి ఉన్నారు నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు ఈ పాటలో మనం పాడుకుంటూ ఉన్నాం దేవుడు మనకి ఏ నేత్రములు ఇచ్చి ఉన్నాడు విశ్వాస నేత్రములు ఇచ్చి ఉన్నారు ఈ విశ్వాస నేత్రములతో విశ్వాసి చూడగలుగుచున్నది ఏమిటి అంటే ఏ లోకపరమైన జీవితమును మాత్రమే కాక పరసంబంధమైన జీవనమును సైతము నరుడైన వాడు చూడగలుగుచు ఉన్నాడు అవిశ్వాస నేత్రములతో దేవుని అతడు చూడగలిగి ఉండిను బట్టి సత్యవంతుడైన దేవుడు యథార్థవంతుడైన దేవుడు సజీవుడైన దేవుని విశ్వాసం విశ్వాసముంచి అతడు ముందుకు ఓ భక్తులు రాసి ఉన్నారు నాలో ఉన్నది నీ దేహము నాలో ప్రవహించుచున్నది నీ రక్తము నా దేహములో నీ దేహము ఇమిడి ఉన్నది శాశ్వతముగా ఈరోజు నీవు ఎంతగా దేవునితో మిళితమై ఉన్నావు కట్టివేయబడి ఉన్నావు అంట కట్టబడి ఉన్నావు అని నీవు చూసినప్పుడు ఆయన రక్తము నీలో ప్రవహించుచు ఉన్నది దీనిని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు తీసుకుని తినుడు ఇది నా శరీరము తీసుకుని తిరాగుడు ఇది నీ రక్తము నా రక్తము కొరకు చిందింపబడిన నిబంధన రక్తము ఈరోజు దేవునితో మనము కట్టబడడానికి అంటుకట్టి వేయబడడానికి కారణం ఏమిటి అంటే దేవుడు మనతో చేసిన నిబంధన